लेजेंडरी क्रिकेटर महेंद्र सिंग धोनी सिनेमा रंगंलोकि अडुगुपेट्टि पलु चित्रालनु निर्मिंचे प्रयत्नालु ऊपंदुकुन्नायि। भार्य साक्षी पर्यवेक्षणलो सिनी निर्माणालु जरुगुतुन्नायि। तेलुगु तमिळंलो सिनेमालु शरवेगंतो पूर्ति चेसुकुंटुन्नायि। ताजाका धोनी एंटरटेनमेंट बैनर पै एल्जीएम अने सिनेमा पूर्तयिंदि। ई सिनेमालो हरीश कल्याण, इवाना नदिया, योगी बाबू, मिर्ची विजय तदितरुलु कीलक पात्रलनु पोषिस्तुन्नारु। రమేష్ తమిళమణి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ చెన్నైలో జరిగిన జూలై 10వ తేదీన జరిగింది। ఈ వేడుకలో ఎంఎస్ ధోని ఫన్నీగా ఎమోషనల్ గా మాట్లాడారు। ధోని మాట్లాడిన స్పీచ్ వివరాల్లోకి వెళ్తే చెన్నైతో విడదీయలేని బంధం, నాకు చెన్నైతో విడదీయలేని అనుబంధం ఉంది। ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాకు ఎన్నో అనుభూతుల్ని మిగిల్చింది। ప్రస్తుతం ఈ వేదికపై నుంచి ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు। నా మనసుకు నచ్చిన విషయాలను మాట్లాడే ప్రయత్నం చేస్తాను। నాకు తమిళ భాష రాకపోవచ్చు, కానీ తమిళంతో నాకు ఎలాంటి సమస్యలు ఇబ్బందులు లేవు అని ధోని అన్నాడు। నా భార్య సాక్షితో ఎల్జీఎం మూవీ చూశాను, ట్రైలర్ ఇంతకు ముందే మనం చూసాం, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా ఉంటుంది। ఈ ట్రైలర్ లో ఇవానా ఫ్యామిలీ బాగా కనిపించింది, కాఫీ ఇస్తుండగా తల్లి వైపు చూసే చూపు నేను నా భార్య సాక్షిలో చూశాను। ఈ చిత్రంలో అందరూ బాగా నటించారు, నదియా అద్భుతంగా నటించింది, ఆమె హావభావాలు యాటిట్యూడ్ ఏంటో మీరు ఈ సినిమా చూస్తే తెలుస్తుంది। ఇద్దరు మహిళల మధ్య హీరో హరీష్ నలిగిన తీరు ఫన్ క్రియేట్ చేసింది। ఇద్దరు పిల్లలే కాదు, మీలో ఎంతమందికి పెళ్లి జరిగిందో తెలియదు, ప్రతి ఇంట్లో బాస్ ఎవరో మీకు తెలుసు అంటూ సాక్షి వైపు చూసి నవ్వాడు। శాండీ నీకు పెళ్లి జరిగిందా అంటే ధోని అడగగానే ఇద్దరు పిల్లలు అనడంతో షాక్ తిన్నాడు। ఇద్దరు పిల్లలే కాదు, ఇద్దరు భార్యలు ఉన్న శాండీ బాగా డీల్ చేస్తాడు, ఎందుకంటే అతడు ఎక్కువ మాటలు చెప్పడు, రెండు చెవులతో వినడమే తెలుసు। యోగి బాబు, విజయ్ అద్భుతంగా నటించారు, చాలా క్లీన్ మూవీ ఇది, నేను నా కూతురితో కలిసి కూడా చూసే చిత్రం ఇది, అద్భుతంగా నటించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అని ధోని అన్నారు। ఎల్జీఎం ఈవెంట్ కు విఘ్నేష్ రావడం చాలా హ్యాపీగా ఉంది, చాలా సంవత్సరాల క్రితం ఓ షూట్ లో కలిసాం, మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది, మేమిద్దరం కలిసి మంచి సమయాన్ని ఎంజాయ్ చేశాం, మా మధ్య ఫన్ మూమెంట్స్ ఉన్నాయి, మా అనుబంధం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను అని ధోని అన్నారు। భార్యను చూసి భయపడే భర్త కాన్సెప్ట్ తో విజయ్ వచ్చినప్పుడు నాకు చాలా ఫన్ అనిపించింది, సాక్షికి కూడా నచ్చడం, ఈ సినిమా చేయాలని ఒప్పుకోవడంతో ఎల్జీఎం మొదలైంది। బడ్జెట్ గురించి ఆలోచించలేదు, ఈ సినిమాకు టీం అత్యంత బలం। సినిమా ప్రారంభానికి ముందు సాక్షికి నేను ఓ సలహా ఇచ్చాను, ఇంటిని నిర్మించేటప్పుడు ఓ కలర్ వేస్తాం, అది నచ్చకపోతే దానిపై మరో కలర్ వేసుకుంటాం, అలాగే కథ నచ్చకపోతే మరో కథ గురించి ఆలోచించండి, ఒకసారి డిసైడ్ అయ్యాక వేరే విషయాలు ఆలోచించకండి అని చెప్పాను। ఎల్జీఎం మూవీ స్టార్ట్ అయ్యాక ఎక్కడ ఆగలేదు, ప్లాన్ చేసుకున్న సమయం కంటే ముందుగానే రికార్డ్ టైంలో పూర్తి చేశాం। షూట్లో ఫుడ్ బాగుండేలా చూసుకోండి, ప్రతి ఒక్కరూ ఫుడ్ ఎంజాయ్ చేసేలా చర్యలు తీసుకున్నా, మంచి ఫుడ్ను ఆస్వాదిస్తూ పని ముగించాలి అనేది నా ప్లాన్, నా ప్లాన్ ప్రకారమే టీం చాలా ఫ్రెండ్లీగా వ్యవహరించింది అని ధోని అన్నారు। ఎల్జీఎం మూవీ సినిమా తప్పకుండా చూడండి, ఈ సినిమా ఫన్తో అందరికీ వినోదాన్ని అందిస్తుంది। ఈ సినిమా ముగ్గురు వ్యక్తుల మధ్య నడిచే కథ, అత్త కోడలు మధ్య ఓ మగాడు నలిగే కథ ఇది, పెళ్లికి ముందు కాబోయే భర్త తల్లికి మధ్య జరిగే సీన్లు బాగుంటాయి, చాలా ఫన్గా ఉంది, ప్రతి విషయంలో నాపై ప్రేమను కురిపిస్తున్న అభిమానులకు థ్యాంక్స్, మళ్ళీ థియేటర్లో ఈ సినిమా కోసం కలుద్దామని ధోని అన్నారు।